భూములకు సంబంధించి ఇటీవలి కాలంలో పత్రికల్లో కథనాలు కథనాలుగా వస్తూ ఉన్నాయి. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఇప్పటికే సిపిఐగా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. ఈ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలనేటువంటి డిమాండ్తో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారి నాయకత్వంలో ఆ భూములు పరిశీలించాం. దశల వారి పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడున్నాడో వారి తండ్రి గారు అనేటువంటి 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఈ భూములను కారుచౌకగా ప్రభుత్వం నుంచి 50,000 రూపాయలతో కారుచౌకగా కొట్టేశారు. మరో 5,000 ఎకరాలు ఆ రకంగా కొట్టేశారు. 4,000 ఎకరాలను దాదాపుగా రైతుల నుంచి 120,000, 130,000, 150,000తో కొట్టేశారు. వారు తీసుకున్నటువంటి ఉద్దేశం ఏమి? 2 రాష్ట్రాల సరిహద్దులో ఈ యొక్క హబ్బుగా దీన్ని మారుస్తాం, సైన్స్ కేంద్రాలను పెడతాం, మరి అదేవిధంగా కొత్త పరిశ్రమలు పెడతాం, ఉద్యోగ కల్పనను తీసుకొస్తాం, ఈ రైతులకు ఉద్యోగాలు ఇస్తాం. 2 ఈ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ కూడా ఇవన్నీ వస్తాయి, బార్డర్లో ఉంటాయి, కొత్త కంపెనీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేటువంటి యొక్క నమ్మబలికి రైతుల నుంచి 8,800 ఎకరాల ప్రభుత్వ భూమి, రైతుల భూమిని సమీకరించారు. దీన్ని ఆ రోజు అంతా కూడా 500 కోట్లు కూడా పెట్టలేదు. 150,000, 150,000 ఆ గవర్నమెంట్ అయితే 50,000 ఈ రకంగా తీసుకున్నటువంటి భూములు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఆ భూముల యొక్క విలువ వర్త్ వచ్చేసి 1 నుంచి 2 కోట్లు, నియర్లీ 9,000 ఎకర్స్, 1,800 కోట్లు, అంటే 20,000 కోట్ల రూపాయల ఆస్తులు కొల్లగొట్టి దీన్ని మళ్ళీ వాళ్ళు 500 కోట్ల రూపాయల రుణాన్ని చేసి ఈ రుణం కట్టలేనటువంటి కారణంగా ఇండస్ కంపెనీ, హిందూ కంపెనీ అనేటువంటి కంపెనీ, ఈ కంపెనీ ఎండిగా ఉన్నటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు దీన్ని దివాలా కంపెనీగా మార్చి బిడ్డింగ్ అంటే వేలానికి పోయేటువంటి పద్ధతులు బ్యాంకులో, ఆ వేలంలో మళ్ళీ ఎవరు వస్తారంటే తీసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఆయన కొడుకు కంపెనీకి వచ్చేటువంటి పద్ధతుల్లో కారు చౌకగా 500 కోట్ల రూపాయలకు దీన్ని కొట్టేసేటువంటి పద్ధతిలో ఒక ప్రయత్నం. 2వ ప్రయత్నము ఈ ఇండస్ కంపెనీ అక్కడ డెవలప్ చేయడానికి పోతే వీళ్ళకి అప్పు తీసుకుంటున్నట్లు, ఒక 2 సిస్టర్ ఆర్గనైజేషన్స్, సిస్టర్ ఎన్జిఓస్, అట్లాంటి కంపెనీస్ నుంచి ఢిల్లీ బేస్డ్, ముంబై బేస్డ్ కంపెనీలకి వీళ్ళు అప్పు తీసుకుని కొంత అమ్మినట్లు ఒక మెట్టు, ఈ రకంగా దాన్ని కూడా ప్రయత్నం చేశారు. దానికి గాను వాళ్ళు తీసుకున్న అప్పు కూడా చాలా తక్కువ తీసుకొని వాళ్ళకి అప్పచెప్పినట్లు. అవి ఎవరు అంటే ఆ సూట్ కేసు కంపెనీలు కూడా వీళ్ళవే. ఆఖరికి భూమిని అంతా ఇక్కడ దివాలా తీసినట్టు కంపెనీ, దీన్ని వేలానికి పోయినట్లు, తిరిగి మళ్ళీ వాళ్ళ కంపెనీల్లోకే భూమి వస్తున్నట్లు. ఈ 5 కోట్లు 50 కోట్లు 500 కోట్ల మధ్యలో నుంచి ఇది చాలా 1,000 కోట్ల రూపాయల కుంభకోణానికి దారి తీస్తా ఉంది. రీసెంట్గా మన ఎన్సిఎల్టీ, నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్, చెన్నైలో జరిగినటువంటి కేసులో దీంట్లో ఉన్నటువంటి యొక్క సిబిఐకి, ఎన్సిఎల్టీ నుంచి సిబిఐకి కేసు పోయింది. సిబిఐ వాళ్ళ యొక్క ప్రయోగంలో వారి ముందుకు పోతే దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి ఏ1 ముద్దాయిగా వస్తున్నట్లు, ఏ2గా విజయసాయిరెడ్డి, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఈ కేసుల్లోకి వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సిబిఐ కూడా సూచనప్రాయంగా వాళ్ళ యొక్క అఫిడవిట్లో కూడా రాసి పడేశారు. అంటే ఒక భూ కుంభకోణం, 20,000 కోట్ల రూపాయల కుంభకోణం, ఈ రైతులు పెట్టుకున్నటువంటి, ఈ సత్యసాయి జిల్లా రైతులు పెట్టుకున్నటువంటి యొక్క ఆశలను అడియాశలు చేసేటువంటి పద్ధతుల్లో వీళ్ళు నిర్వహిస్తా ఉన్నారు. ఆ రోజు వాళ్ళ తండ్రి గారి యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని, ఈరోజు తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని 1,000,000 కోట్ల రూపాయల మరి ఆస్తులు కొల్లగొడతా ఉన్నారు. ఏదైతే కంపెనీ యాక్ట్ ఉందో వాళ్ళు కంపెనీని కానీ పెట్టకపోతే తిరిగి భూములు వెనక్కి ఇస్తామనేటువంటి యొక్క నోట్ యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూ భవిష్యత్తులో రైతుల భూములు రైతులకే తిరిగి ఇవ్వాలి అనేటువంటి యొక్క డిమాండ్తో, నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ పోరాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యొక్క భూ భాగోతాలకు వ్యతిరేకంగా, జరుపుతున్నటువంటి యొక్క నిర్వాహకానికి వ్యతిరేకంగా, ఈ రకమైనటువంటి కబ్జాలకు వ్యతిరేకంగా మా పోరాటాలు ఉంటాయి. కానీ ఈ మధ్య కొన్ని పత్రికలు రాశాయి, మేము జరుపుతున్నటువంటి నివేశ స్థలాల పోరాటాన్ని కబ్జాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారని రాస్తా ఉన్నారు. సిగ్గుండాలు రాసిన వాళ్ళకు దీన్ని రాయండి, మీకు ఏమైనా కలేజా ఉంటే, మీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే, జరుగుతున్నటువంటి 20,000 కోట్ల రూపాయల
కబ్జా గురించి, ఆ కబ్జాకు ఉన్నటువంటి అధినాయకుడు మీ పత్రికకు సంబంధించినటువంటి యజమాని గురించి రాయండి అని చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాట మాట్లాడుతా ఉన్నామంటే, ఎవరు కూడా డబ్బులు చేసి వసూలు చేసే వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో లేరు. ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, ఒక పూట తిని ఒక పూట తినకుండా కార్యక్రమాలు, ఆందోళనలు నిర్వహించేటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ పార్టీలో ఉన్నారు. మీరు అవహేళన చేయాలనుకుంటే మీకు అదే రాతలకు మేము మీకు సిగ్గుపడేటువంటి పద్ధతుల్లో బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడబోం. ఈ నివేశ స్థలాల పోరాటాలకు ప్రజలందరూ ఎందుకు విరివిగా వస్తున్నారో మీ ప్రభుత్వాలు ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఈ నెల 3వ తేదీన, జూలై 3వ తేదీన కలెక్టరేట్ కార్యక్రమాన్ని మరి ఓ ప్రోగ్రామ్ తీసుకుంటా ఉన్నాం, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా 3 మండలాల గురించి ఆలోచించాం, ఇప్పుడు 33 మండలాల గురించి ఆలోచిస్తాం. ఈ జిల్లాలో, సత్యసాయి జిల్లాలో గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లు ఒకవైపు, నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మీరు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఏదైతే జగనన్న కాలనీలు ఇవ్వాలంటే ముందరియ్యాలంటే 30,000, వెనక్కి ఇవ్వాలంటే 20,000, మధ్యలో ఇస్తే 25,000. మీరు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి సంగతిలో ప్రజలందరికీ తెలుసు. ఈ అంశాలపైన వినత పత్రాలు తీసుకొని ఎక్కడ ఎందుకు సాగు పట్టాలు ఇవ్వడం లేదో, ఎమ్మెల్యేలు ఎందుకు సాగులో ఉన్నటువంటి రైతులను అడ్డుకుంటా ఉన్నారో, సాగులో లేనటువంటి వైఎస్పీ కార్యకర్తలకు సాగు పట్టాలు ఇస్తా ఉన్నారు, నివేశ స్థలాలు ఇవ్వడం లేదు, వీరందరినీ కూడగట్టి 5,000 మందికి తక్కువ లేకుండా 3వ తేదీన కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి పద్ధతుల్లో అవసరమైతే ప్రతిపక్ష రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రజా పోరాటాల ద్వారా, ఉద్యమాల ద్వారా, ఆందోళన ద్వారా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి, ఇప్పటికైనా సరే ఈ యొక్క తిక్క రాతలు మరి రాత కూతలు రాసేటువంటి పత్రికలు కూడా మీరు 20,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం గురించి, భూ కబ్జా గురించి రాయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.